అందరికి నమస్కారం అండి. నా పేరు దినేష్. మాది కృష్ణా జిల్లా. ప్రస్తుతం నేను మెల్బోర్న్ లో ఉంటున్నాను. ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ April 11 ఎలక్షన్స్ వస్తున్నాయి. సో ఆ ఎలక్షన్స్ లో మనం చూసి ఓటేయాల్సింది ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్ యొక్క గల అభివృద్ధి చెందాలన్నా, మన అమరావతి పేరు అఖండ దేశాల్లో వినపడాలన్నా, మన సంక్షేప పథకాలు అమల్లో కావాలన్నా, మన పేదరికం పోవాలన్నా, మన అందరికీ ఉద్యోగాలు రావాలన్నా, మా అందరి భవిష్యత్తు బాగుండాలన్నా, మనం April 11 ఒకటే పని చేయాల్సిన విషయం ఏంటంటే, మన సైకిల్ గుర్తుకి ఓటేయటం మనం చేయాలి. మళ్ళా మన అందరం కలిసి మన ఆంధ్రప్రదేశ్ని చంద్రబాబు గారికి చేతుల్లో పెడితే మనం ఎంతో అభివృద్ధి చెందుతామని నేను అనుకుంటున్నాను. ఈ తెలుగు ఇండస్ట్రీ నుంచి కొంతమంది కమిడియన్లు అందరూ వచ్చి మన చంద్రబాబు నాయుడు గారిని ఎన్నో రకాలుగా అంటున్నారు. వీళ్ళు గత 4 ఏళ్లుగా వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? మనకి ఉద్దు తుఫాన్ వచ్చినప్పుడు కనపడ్డారా? టిట్లీ తుఫాన్ వచ్చినప్పుడు కనపడ్డారా? మనకి ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబు నాయుడు గారు రాత్రి పగళ్లు ఢిల్లీ మీద మనం ఉద్దానికి వెళ్తుంటే ఎప్పుడు వచ్చారు? వీళ్ళు ఏం మాట్లాడారు? ఏమి ఇచ్చారు మన ఆంధ్రప్రదేశ్ కి? ఏ రోజన్నా ఒక్కరోజన్నా మన ఆంధ్రప్రదేశ్ లో కనపడ్డారా వీళ్ళు? నేను అడుగుతున్నాను. మోహన్ బాబు గారు, మీరు ఎక్కడున్నారు సార్? ఈ 4 ఏళ్ళు ఏం మాట్లాడుతున్నారు సార్? మీకు తెలుసా రాజకీయం? మీకు తెలిసి ఉండొచ్చు, బట్ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు ఏంటి అనేది మీరు ఒకసారి మన అమరావతికి వెళ్లి ఎన్ని వస్తున్నాయి ఫండ్స్, ఎంత చేస్తున్నారు, ఎంత విలువలు చేస్తున్నారు అనేది మనం గమనించాలి. సో మన ప్రజలారా, నేను ఒకటే కోరుతున్నాను, మన ఆంధ్రప్రదేశ్ లో రేపు 11వ తేదీన ఓట్ ఫర్ సైకిల్ అనే నిదానంతో అందరం కలిసి చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో మన ఆంధ్రప్రదేశ్ని పెడదాం. సో థ్యాంక్ యూ. జోహార్ ఎన్టీఆర్.